నమస్కారం. ఇప్పటివరకు ఆంధ్రప్రదేశ్లో ఫామ్ 7 దుర్వినియోగం గురించే చూసాం. ఇప్పుడు లేటెస్ట్గా ఏంటంటే ఫామ్ 6ని కూడా దుర్వినియోగం చేస్తున్నారు. ఫామ్ 6 ఏంటి అంటే కొత్త ఓటర్లని చేర్పించటం. ఫామ్ 7 ఏంటి అంటే ఓటర్ ఎవరైనా ఆ ప్రాంతంలో ఉండకపోతే, లేదు దురదృష్టవశాత్తు ఏదైనా మరణించిన వాళ్ళు ఉంటారు కదా, ఇటువంటి వాళ్ళు, ట్రాన్స్ఫర్ అయిపోయిన వాళ్ళు, వాళ్ళ పేర్లని తొలగించడానికి ఫామ్ 7 ఉపయోగిస్తారు. కొత్త ఓటర్లు, ఓటర్లకి అర్హత ఏజ్ వచ్చిన వాళ్ళు, వాళ్ళని చేర్పించటం, కొత్తగా వేరే ప్రదేశం నుంచి వచ్చిన వాళ్ళని చేర్పించటం, ఇవి చేయటానికి ఫామ్ 6ని పెడతారు. ఈ ఫామ్ 6ని, ఫామ్ 7ని తీవ్రంగా దుర్వినియోగం చేసేసి తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ సానుభూతి పరుల ఓట్లని తొలగిస్తున్నారు అనేది ఇప్పటి వరకు జరిగిన తంతు. ఈ ఫామ్ 7ని ఇట్లా దుర్వినియోగం చేస్తున్నారు వైసీపీ వాళ్ళు అనేది ఫిర్యాదులు వెళ్ళటంతో కేంద్ర ఎన్నికల సంఘం కొన్ని గైడ్లైన్స్ ఇచ్చింది. ఒక మనిషి 5 ఓట్లకి, అంటే 5 ఫామ్ 7లను మాత్రమే ఇవ్వటానికి ఒక ఆంక్షలు పెట్టింది. అయితే వాటిని ఏమీ పట్టించుకోకుండా వైసీపీ లీడర్లు వీళ్ళందరూ కలిసి ఒక్కొక్కటి 200-300 ఫామ్ 7లు కూడా ఇచ్చాడు. దాంతో ఏమైంది అంటే తెలుగుదేశం సానుభూతి పరుల ఓట్లన్నీ కూడా తీసేసటానికి ఒక ప్లాన్ రూపొందించి అమలు చేసేసారు. ఆ తర్వాత ఇప్పుడు ఫామ్ 7 ఉపయోగిస్తున్నారు. ఇప్పుడు ఏంటి అంటే కొత్త ఓటర్లని చేర్పించుకుంటున్నారు. ఒక డ్రాఫ్ట్ నోటిఫికేషన్ అయితే వచ్చింది. ఓటర్ల చేర్పు మీద ఈ అభ్యంతరాలు వాటిని చెప్పటానికి ఈ గడువు ఈ నెల 26వ తారీఖుతో ముగిసిపోతుంది. ఇంకా తర్వాత అభ్యంతరాలు చెప్పటానికి అవకాశం ఉండదు. ఈ దశలో ఇబ్బడి ముబ్బడిగా ఫామ్ 6లు ఫైల్ అవుతూ ఉన్నాయి. అంటే ఈ ఫామ్ 7 ఉపయోగించి తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ సానుభూతి పరుల ఓట్లన్నీ తీసేశారు. ఇప్పుడు వాళ్ళ అనుకూలమైన ఓట్లు చేర్చుకుంటున్నారు. ఇది ఆంధ్రప్రదేశ్లో అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న రాజకీయ క్రీడ. దీని మీద సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ వాళ్ళు తీవ్రమైన ఆక్షేపణ వ్యక్తం చేస్తున్నారు. దీని మీద ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనాను కలిసి వాళ్ళు డీటెయిల్డ్ రిపోర్ట్ కూడా ఇచ్చారు. ఇప్పుడు ఈ ఫామ్ 6 ఇవ్వగానే, దాఖలు చేయగానే, అంటే కొత్త ఓటర్ని చేర్చటానికి దాని మీద వెరిఫికేషన్ చేయాలి. వైసీపీ లీడర్లు ఇస్తే అటువంటి వెరిఫికేషన్లు ఏముండవు, వాళ్ళని కొట్టేస్తున్నారు, ఎంటర్ చేసేస్తున్నారు. ఇప్పుడు ఈ ఫామ్ 7 ఉంది కదా, ఫామ్ 7 ఇచ్చిన తర్వాత, ఫామ్ 7 తీసుకొని కంప్యూటర్లో ఎంటర్ చేసిన తర్వాత ఫామ్ 10 వస్తుంది. ఆ ఫామ్ 10లో ఈ ఫామ్ 7 ఎప్పుడు వచ్చింది, ఫామ్ 10 ఎప్పుడు జనరేట్ అయింది అనేది తేదీలు ఉండాలి. అటువంటి తేదీలు రావట్లేదు ఫామ్ 10 మీద. అంటే ఫామ్ 7 వెరిఫికేషన్ చేసి ఓటర్కి నోటీస్ ఇచ్చి తీసేయాల్సింది పోయి, ఫామ్ 7 రాగానే ఎప్పుడో పాతవైనా సరే తీసుకొని ఎంటర్ చేసేస్తున్నారు, ఫామ్ 10 జనరేట్ అయిపోతున్నది, ఓటు డిలీట్ అయిపోతున్నది. ఇది ఎట్లా చేస్తారు అని చెప్పి సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ అడుగుతున్నది. ఈ ఫామ్ 10 జనరేట్ అయ్యే ఫామ్ 10 మీద డే టు టైము ఉండాలి కదా, అది లేకుండా మీరు ఎలా చేస్తారు, ఎలా చేస్తున్నారు అనేది సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ ఆయన బాధ్యుడు నిమ్మగడ్డ రమేష్ కుమార్ ప్రశ్నిస్తున్నారు. నిమ్మగడ్డ రమేష్ కుమార్ అంటే మనందరికీ తెలుసు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల అధికారిగా పనిచేశారు. ఆయన స్థానిక సంస్థల ఎన్నికలు అవి పెట్టినప్పుడు ఆయన మీద తీవ్రంగా దుమ్మెత్తిపోశారు. అట్లా అసలు ఇప్పుడు అధికారంలోకి వచ్చిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షాల వాళ్ళు నామినేషన్లే వేయకుండా అడ్డుకోవటం, పోలీసుల్ని ప్రయోగించి దౌర్జన్యకర సంఘటనలు చేస్తే ఈయన అటువంటి అన్డెమోక్రటిక్ విషయాల మీద ఈయన రియాక్ట్ అయ్యారు. ఈయన్ని ఒక కులం పేరుతో కూడా దూషించి చాలా దారుణంగా ప్రవర్తించిన పరిస్థితి అయితే మనం చూసాం. ఆ తర్వాత ఇంకా ఆయన పదవీ కాలం అయిపోయింది. ఆ తర్వాత ఆయన తన రెగ్యులర్ వర్క్లోకి వెళ్ళిపోయారు. కానీ ఆయన ఇప్పుడు ఈ సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ అనే ఒక ఆర్గనైజేషన్ పెట్టి దీన్ని టేకప్ చేసి ఈ ఎన్నికల సందర్భంగా ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న అవకతవకల మీద అవిశ్రాంతంగా పోరాటం చేస్తారు. ఆయన చాలా విషయాలని వెలుగులోకి తీసుకొచ్చారు. ఎక్కడెక్కడ ఎట్లా జరుగుతున్నాయి,
అనేది. నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఏదో ఒక పార్టీ కోసం పనిచేసే వ్యక్తి కాదు, ఆయన చాలా నిజాయితీగా పనిచేసిన ఐఏఎస్ అధికారి. అటువంటి వ్యక్తి అంత ఆషామాషీగా పనిచేయరు. ఆయన ఏం చేశారంటే ఈ మొత్తం ఈ వ్యవస్థలో జరుగుతున్న లోపాలన్నింటినీ కూడా ఎప్పటికప్పుడు ఎన్నికల సంఘానికి చెప్తూ ఉన్నారు. కొన్ని కరెక్టివ్ మెజర్స్ వచ్చినా కానీ ఖచ్చితమైన నిర్ణయాలు తీసుకోవట్లేదు. మీరు స్ట్రాంగ్గా ఇంకా స్ట్రాంగ్గా స్పందించాల్సిన అవసరం ఉన్నది, వేగంగా స్పందించాల్సిన అవసరం ఉన్నది అనేది సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ చేస్తున్న డిమాండ్. ఈ మేరకు మొత్తం వీళ్ళందరూ కూడా ముఖేష్ కుమార్ మీనాకి ఒక వినతి పత్రాన్ని సమర్పించారు. లేదండి, మేము అన్ని చర్యలు తీసుకుంటున్నాము అని ఆయన చెప్పారు. చెప్తే మీరు తీసుకునే చర్యలు వేగంగా ఉండాలి, మరింత స్పష్టంగా ఉండాలి అని సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ కోరింది. ఆ ప్రకారం ఎన్నికల ప్రధాన అధికారి ప్రవర్తిస్తారని, దానికి కేంద్ర ఎన్నికల సంఘం పూర్తిగా సపోర్ట్ ఇస్తుందని భావిద్దాం. మరిన్ని విశ్లేషణలతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.